అతి త్వరలో ప్రజల ముందుకు రావడానికి సిద్ధపడుతున్నాము. అది చెప్పడానికి పబ్లిసిటీ ట్రైలర్స్ మన ముఖ్య అతిథులు ఆప్తులు తెలంగాణ నాయకులు కళాకారులు వివిధ సంస్థల అధినేతలచే విడుదల చేయించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్స్ విడుదల చేసే ముందు క్లుప్తంగా సినిమా గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా. మన సినిమాలో ఈ సినిమాలో చిరంజీవి వంశం వాళ్ళు కానీ అక్కినేని వంశం వాళ్ళు కానీ బాబులు కానీ వాళ్ళు వీళ్ళు ఏ బిల్డప్ లేని మనుషులతో తీశాం ఈ సినిమా. ఒక తరాజులో ఆ అన్ని వంశాలను ఒక తరాజులో పెట్టి ఈ సినిమాలో పెట్టిన తెలంగాణ అంశాన్ని పక్కన పెడితే మనదే మొగ్గు చూపిస్తుందనే నమ్మకం ఏర్పడింది ఫస్ట్ ప్రివ్యూ చూసుకున్న తర్వాత. తెలంగాణ గురించి ఎన్నో సినిమాలు వచ్చాయి, తెలంగాణ గురించి బ్యాక్ డ్రాప్ అంటూ తెలంగాణ యాస భాష వాడుకున్నారు, విలన్లు మాట్లాడారు, కామెడీలు చేశారు. అసలైన తెలంగాణ బతుకు మన ఊరు, మన పొలం, మన గోడలు, మన పంటలు, మన మనుషులు, మన కుటుంబాలు. ఇప్పటి వరకు చాలా ఒకటి రెండు సినిమాల్లోనే చూశాము కాబట్టి ఈ సినిమాలో హంగులు ఆర్భాటాలు ఎక్కువ ఉండవు. ఇది మన సినిమా, మనముంటాం, మన తాతలు మన తండ్రులు మనము మన పిల్లలు మన సంస్కృతి మన సాంప్రదాయాలు తప్పితే దాంతోపాటు మన ఉద్యమం మన పోరాటం మన బాధ మన ఓపిక మన సహనం మన బలిదానాలు. అంతేకాదు తెలంగాణ రావడానికి రెండు సూత్రాలు కూడా ఉన్నాయి, నేను ఇప్పుడు తెలుసుకోలేదు. సినిమాలో చూడండి, తెలంగాణ రాకపోవడానికి ఎందుకు ఆటంకాలు ఉన్నాయి, అది రావడానికి రెండు సూత్రాలు, టూ ఫార్ములాస్ ఈ సినిమాలో పెట్టాము. సెన్సార్లో కట్ అవుతాయని భయపడ్డాను కానీ దేవుని దయ వల్ల ఈజీగా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నా సినిమాలో ఉన్న ఆ రెండు సీక్రెట్స్ తెలిస్తే తెలంగాణ ఎలా వస్తుంది, ఎలా చేస్తే వస్తుంది అని చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ట్రైలర్ చూసాం, కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. రేపు నెక్స్ట్ థియేటర్లు కూడా సహకరించి మ్యాక్సిమం మంచి థియేటర్లు వచ్చేటట్టుగా డేట్ కూడా ఒకసారి మా థియేటర్ ఓనర్స్ ప్లస్ మా అసోసియేషన్ స్టాఫ్ అందరం మేనేజ్మెంట్ అంతా కూర్చొని ఒక డేట్ కరెక్ట్గా మ్యాక్సిమం సోలోగా సినిమా వచ్చేటట్టు ప్లాన్ చేస్తుంది కూడా ప్రయత్నం జరుపుతున్నాం. పిక్చర్ సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మనం ఆడియో రిలీజ్ రోజు మనందరం కలిసాం. ఆ రోజు డెఫినెట్గా ఆడియో మంచి ఆదరణ పొందుతుందని అందరం ఆశించాం, అది నిజమైంది. ఎందుకంటే బయట ఇంకెన్నాళ్ళు పాటలు తెలంగాణ అభిమానుల్ని అట్లాగే సంగీత ప్రియుల్ని కూడా ఈ పాటలు ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్గానే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. అయితే విజేంద్రనన్నని అడిగేది ఏంటంటే, సెన్సార్ కూడా అయిపోయింది కాబట్టి మీ బాధ్యతగా ఈ సినిమాకి థియేటర్లు కూడా ఇప్పించి, మీ పక్కనే హీరోయిన్ కూడా ఉంది, అమ్మాయిని మర్చిపోయినట్టున్నాం, థియేటర్లు ఇప్పించి మంచి స్క్రీనింగ్లతో అందమైన ఈ సినిమాని ప్రేక్షకులు చేర్చాలని, ఈ సినిమా ఆడియో ట్రైలర్స్తో పాటు ప్రాంతాలకు అతీతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాలని, అట్లాగే తెలంగాణ అంశం, తెలంగాణ ప్రజల ఉద్వేగం ఆకాంక్ష ఈ సినిమా ద్వారా మరింతగా వ్యాప్తి చెందాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉంది. ఈ తరుణంలో తెలంగాణ స్ఫూర్తితో చాలా సినిమాలు వచ్చినాయి. ఇందాక శంకర్ చెప్పినట్టు థియేటర్స్ దొరకలేదన్నారు. థియేటర్స్ దొరికినా మనం చూడలేదనేది ఒకటి ఇంపార్టెంట్. నారాయణ గారు చెప్పింది కూడా అదే. ఇంత స్ఫూర్తి ఉన్నప్పుడు దూకుడుకో లేకపోతే మగధీర 25 కోట్లు చేసింది నైజాం, దూకుడు 16 కోట్లు చేస్తుంది. అదే కొమరం భీమ్
ఎవరి విగ్రహం అయితే తెలంగాణలో ఎక్కడా లేదని మనం అంత అల్లరి చేస్తున్నామో ఆ విగ్రహం ఆయన జీవిత చరిత్ర సినిమా తీస్తే నైజాం అంతా కలిపి 10 లక్షలు కూడా చేయలేదు కానీ 100 రోజులు పండగ చేశాం మనం కానీ వచ్చింది 10 లక్షలే అంటే సినిమా తీసిన కాస్ట్ కవర్ అవదు శంకర్ జైబోలో తెలంగాణ తీశాడు ఆయనకి ఎంత వచ్చిందో ఆయనకి తెలుసు మాకు తెలుసు అలాగే నారాయణమూర్తి వీర తెలంగాణ పోరు తెలంగాణ అనే రెండు సినిమాలు తీశాడు మంచి సినిమాలు తీశాడు స్ఫూర్తి తెలంగాణ ఉద్యమం మీద తీశాడు అతను ఎంత నష్టపోయాడో మాకు తెలుసు రఫీ ఇప్పుడు ఈ సినిమా తీశాడు పాటలు చాలా బాగున్నాయి నేను యాక్చువల్గా మా శంకర్ పాటల్లో కంటే కూడా నాకు రఫీ పాటలే బాగున్నాయి జయబోల తెలంగాణ కంటే ఈ పాటలు బాగా నాకు పర్సనల్గా నచ్చినాయి కానీ రేపేమవుతుందో తెలియదు శంకర్ చెప్పినట్టు థియేటర్లు విజేందర్ రెడ్డో లేకపోతే ఇంకెవరో థియేటర్లు ఇవ్వచ్చు ఫ్రీగా ఇస్తారు రెంట్ అన్నట్టు రెంట్ కూడా వద్దు ఫ్రీగా ఇస్తారు ఫ్రీగా ఇస్తే పబ్లిక్ వస్తారా పబ్లిక్ని ఎవరు తీసుకొస్తారు పబ్లిక్ ఎందుకు వస్తలేరు తెలంగాణ ఉద్యమం ఎంత ఉన్నప్పుడు ఎందుకు రారు పబ్లిక్ తెలంగాణ స్ఫూర్తితో చేసే సినిమాల కన్నా మనం ఒక చిన్న బాసట ఆసరా ఇవ్వకపోతే సినిమాలు నిలవు ఎందుకు తీస్తారు తీసి అంటే ఏం కావాలి మీకు ఇంత ఉద్యమం ఇంత ఉధృతంగా ఉన్నప్పుడు ఇంతమంది విద్యార్థులు చచ్చిపోతుంటే కానీ మన మన మనని గురించి మన సినిమా తీసిన మన శంకర్ తీసిన సినిమాలో శ్రీకాంత్ అది ఎంత అద్భుతంగా ఉంది కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చిన ఇంటర్వెల్ సీన్ చూస్తుంటే అసలు ఏడుస్తూనే ఉన్నాం 15 మినిట్స్ ఏడుస్తూనే ఉన్నాం బట్ ఆ సినిమాకి ఎంత రెస్పాన్స్ ఉంది లూక్వామ్ రెస్పాన్స్ ఎందుకు చూడలేదు సినిమా దయచేసి సినిమాలు ఉద్యమాలతో పాటు సినిమా అంటే సినిమాని కూడా ఉద్యమానికి స్ఫూర్తే గతంలో సాయుధ పోరాటం జరిగిందంటే కేవలం జానపద గీతాలతోనే ఆ ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకున్నారు ఇవాళ గీతాలు రోడ్డు మీద వెళ్ళటాలు ఇవన్నీ కష్టమైపోయింది కాబట్టి సినిమానే మీడియా మాధ్యమం ఆ మాధ్యమంలో వచ్చిన అవకాశాన్ని తీసుకుని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి సినిమాలు పెంచితే ఉద్యమం కూడా ఇంకా స్ఫూర్తి పెరుగుతుందని ఈ సినిమా చూడాలని కోరుకున్నా సెలవు థ్యాంక్ యూ ఇవాళ ఈ ట్రైలర్స్ రిలీజ్ చేసినందుకు ఈ సినిమా మంచిగా నడవాలని చెప్పి మనందరం కూడా మన వంతు సహకారం అందించి ఈ సినిమాను కానీ ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైనా కూడా తెలంగాణలో ఉన్నటువంటి బడ్డింగ్ ఆర్టిస్టులు ఎవరైనా కూడా డైరెక్టర్స్ కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు మ్యూజిషియన్స్ కావచ్చు ఎవరైనా కూడా చేసేటటువంటి ప్రయత్నాలకు మన వంతు సహకారం అందించవలసిందిగా ఒక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయితే ఇందాక తమ్మారెడ్డి భరద్వాజ గారు అన్నట్టు మరి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తున్నా కూడా ఇదివరకు తీసినటువంటి సినిమాలు మంచి రెస్పాన్స్ రాలేదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది వారికి ఒక క్లారిటీ ఇవ్వాలి తెలంగాణ ప్రజలకు ఎప్పుడైనా సరే సెక్రటేరియట్ అయినా సినిమా ఇండస్ట్రీ అయినా అందని జాంపండులాగానే ఇప్పటికీ ఉంది అప్పటికీ ఉంది మా ఉద్యమానికి సినిమా నుంచి స్ఫూర్తి తీసుకోవడం అన్నది మాకు సెకండరీ అంశంగా ఉంటుంది మా ఉద్యమం నుంచి స్ఫూర్తి తీసుకునే సినిమాలు తీశారన్నటువంటి వాస్తవాలు ఎన్ శంకర్ గారు చెప్పారు ఎవరైనా సరే ఇవాళ రఫీ అయినా సరే ఉద్యమం నుంచి స్ఫూర్తి తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున ఇదొక రికార్డ్ లాగా ఉండాలి ఇదొక డాక్యుమెంట్ లాగా ఉండాలి నా కాంట్రిబ్యూషన్ లాగా ఉండాలి ఉద్యమానికని తీసినటువంటి బిడ్డల వీళ్ళందరూ మరి వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ వారికి మేము సపోర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం కానీ తెలంగాణ సంస్కృతిలోనే ఎప్పుడు కూడా సినిమానే జీవితం జీవితం అంటేనే సినిమా అన్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి మరి మీరు ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు రోబో నడిచి ఉండొచ్చు మొగధీర నడిచి ఉండొచ్చు దూకుడు నడిచి ఉండొచ్చు ఇవన్నీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్గా ఒక మాస్ని అపీల్ చేసేటటువంటి సినిమాలు ఉన్నప్పుడు జీవితంలో పోరాటాలతో కానీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలతో కానీ ఉన్నటువంటి ప్రజలు ఇన్ జనరల్ ఉండేటటువంటి టెండెన్సీ అది ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కాబట్టి మెయిన్ స్ట్రీమ్ సినిమాకు ఉండేటటువంటి ఆదరణ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం బాంబే చూసుకున్నట్టయితే బాలీవుడ్ సినిమాలకు అత్యద్భుతమైనటువంటి ఆదరణ ఉంటుంది మరి అదే నేటివ్ మహారాష్ట్ర సినిమాకి ఆల్టర్నేట్ సినిమా కిందనే అక్కడ చూడబడుతుంది సో ఇప్పుడు కూడా మనం ధైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు మనం ఇప్పుడు కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాం మనం పోరాటం చేసిన తర్వాత సెక్రటేరియట్లో ముఖ్యమంత్రిని దొడ్డిదారిన పోయేటటువంటి పరిస్థితిని కల్పించినాం అదేవిధంగా ఇప్పుడు మరి మన తెలంగాణ బిడ్డలందరూ కూడా ముందుకొచ్చి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మనకు మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమా అందనంత ఎత్తులో కనిపించవచ్చు గాక కానీ ప్రయత్నం మొదలైంది ఒక ఎంట్రీ మొదలైంది ఖచ్చితంగా ఇది ఇంకా పెద్ద ఎత్తున సాగుతుంది వచ్చేటటువంటి ఆర్టిస్టులకు కానీ డైరెక్టర్స్ కానీ అందరికి కూడా మా వంతు సహకారం మేము అందిస్తాం పెద్ద ఎత్తున మా కళాకారులు కానీ డైరెక్టర్స్ కానీ ఇంకా ఎదిగేలాగా చూసుకుంటాం ఇప్పుడు మొదలైంది కాబట్టి ఈ ముందు వచ్చేటటువంటి రెస్పాన్స్తోనే జడ్జ్ చేయకుండా
దయచేసి బడ్డింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా మీ వంతు ప్రయత్నం చేయండి. నారాయణమూర్తి గారి సినిమాకు కావచ్చు, శంకర్ గారి సినిమాకు కావచ్చు, తెలంగాణ వాదులుగా ఉద్యమకారులుగా మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా అందరం చేశాము, ఇంకా కూడా అది కొనసాగిస్తాము. ఇదే ధైర్యంతో మొక్కువని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ మరి రఫీకి మరొక్క మారు మేము అభినందనలు తెలియజేస్తూ కంప్లీట్గా రఫీకి ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగింది, ప్రతి ఆస్పెక్ట్లో కూడా మా సపోర్ట్ ఉంటుంది. జై తెలంగాణ.